వీళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వీళ్ళు మన పేరెంట్స్ లాగా నువ్వు ఇంజనీరింగ్ చేయి, నువ్వు డాక్టర్ చేయని వాళ్ళని ఫోర్స్ చేయరు, వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తారు నువ్వు ఎందులో చేయాలనుకుంటున్నావు అని. నేను చేసిన కంపెనీస్ హనీవెల్ లో చేశాను, సిస్కోలో చేశాను, క్వాల్కమ్ లో చేశాను. ఓ, నేను యావరేజ్ స్టూడెంటే, యావరేజ్ స్టూడెంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం, బట్ చెయ్యాలన్న గట్టి తపన ఉండాలి. అది అది ఎగ్జాక్ట్లీ అన్న, నేను చాలా మంది స్టూడెంట్స్ కి కూడా అదే చెప్తాను. ఒక స్టూడెంట్ చూస్తాడంటే ఈసీ గానీ సిఎస్ గానీ ఈ 10-12 మినిట్స్ లో అర్రే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసిందిరా, నాకు క్లారిటీ వచ్చేసింది. ఈ వరకు స్కోప్ ఎట్లా ఉందన్న, ఈసీ ఆర్ ఈసీ కంప్లీట్ డొమైన్ మీద జర్మనీలో ఒక పిక్చర్ చూసుకుంటే అసలు ఈసీ ఎట్లా ఉంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎట్లా ఉంది? చాలా మందికి ఒక మిత్ ఉందన్న, నేను ఇది స్ట్రాంగ్ అపోజ్ చేస్తాను. చాలా మంది జర్మనీ అంటే అసలు ఆటోమోటివ్ మెకానికల్ ఇంజనీర్స్ కే అని అంటారు. మీ ఒపీనియన్ ఏంటిది? బట్ ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ దేర్ ఓన్ ఛాలెంజెస్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ మనం జాబ్స్ చేయాలంటే మనకి ఎటువంటి ఫీల్డ్స్ లో ఉంటుంది? సో మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ కి అప్లికేషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లో ఉంటుంది. అసలు సాఫ్ట్వేర్ ఏమీ లేకుండా ఒక హార్డ్వేర్ రన్ అవ్వాలి అంటే హార్డ్వేర్ లో కూడా ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ నే విఎల్ఎస్ఏ చేస్తుంది. విఎల్ఎస్ఏ. సో ప్రతి దానికి అన్ని డొమైన్స్ ఇంపార్టెంట్. కానీ మీరు నెక్స్ట్ స్టెప్ దేంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఒకవేళ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి, మాస్టర్స్ చేసి ఫ్రెష్గా ఈసీ ఆర్ సిఎస్ డొమైన్లో పోతుంటే ఎంత సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జర్మన్ గవర్నమెంట్ పబ్లిసైజ్ చేసింది, చాలా మంది ఇండియన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు రావడం. అవును అవును, ఎందుకంటే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా తెలివైన. మనకు తెలిసిన తెలుగు ఆయన ఒక ఆయన, ఆయన కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్లో చేసి మాస్టర్స్ చేయకుండా డైరెక్ట్గా జర్మనీకి వచ్చి ఎంబెడెడ్ సిస్టమ్స్లో జాబ్ చేస్తున్నాడంట. ఎక్కడ కంప్యూటర్ సైన్స్, ఎక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ నాకు బాగా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఎందుకో ఇది మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి ఆయన ఒక పోడ్కాస్ట్ అడుగునుండే. నాకు కూడా ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అసలు ఎట్లాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటిదని. అందుకే నేను ఇన్స్టాలో పోల్ కూడా చేసిన. సో ఆ పోల్ నుంచి కొన్ని క్వశ్చన్స్, నా యూట్యూబ్ కామెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఫ్రేమ్ చేసి అన్నతో అయితే డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేసిన. ఈ పోడ్కాస్ట్ చాలా ఇన్ఫర్మేటివ్ ఇస్తుంది. ఇది ఐదర్ పేరెంట్స్ చూసినా, స్టూడెంట్స్ చూసినా, ఫ్రెష్గా ఇంటర్ అయిపోయి డిగ్రీయో బ్యాచిలర్సో తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మాస్టర్స్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎట్లా రావాలి, ఇదంతా జాబ్ కోసం ఎట్లా రావాలి, ఇదంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ డేటా సైన్స్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. బక్కల్ అప్ యువర్ సీట్స్, చాలా టైట్గా హోల్డ్ చేసి పెట్టుకోండి. అది కూడా సెట్ చేసిన, ఇంకొక ఫ్యూ వీక్స్లో పేలుతుంది ఆ వీడియో కూడా. సో అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. బట్ ఈ పోడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఫటాఫట్ మన ఈరోజు మనతో హేమంత్ అని ఉన్నారు. అసలు సిఎస్ స్టూడెంట్స్ లేకపోతే ఈసీ స్టూడెంట్స్ సిఎస్ నుంచి ఈసీకి మారాలనుకుంటున్నా, అసలు ఈసీలో ఎంబెడెడ్ అంటే ఏంటిది, విఎల్ఎస్ఐ అంటే ఏంటిది, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మంది స్టూడెంట్స్కి. అండ్ నాకు కూడా చాలా వరకు కామెంట్స్, ఇన్స్టాలో డిఎమ్స్, మెసేజ్లు, లేకపోతే కామన్ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే బ్రో విఎల్ఎస్ఐ బాగుంటుందా, ఎలక్ట్రానిక్స్ బాగుంటుందా, కంప్యూటర్ సైన్స్ బాగుంటుందా, ఇట్లా చాలా వచ్చినాయి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నిటికీ తెరదించుతూ ఈరోజు హేమంత్ అన్న అయితే పట్టుకొచ్చేసిన. అన్న, ఛానల్లో ఇది ఫస్ట్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ పోడ్కాస్ట్. నాకు ఈ పోడ్కాస్ట్ ఎట్లా ఉండాలంటే, ఒక స్టూడెంట్ చూస్తున్నాడంటే ఈసీ కానీ సిఎస్ కానీ ఈ 10-12 మినిట్స్లో అర్రే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసిందిరా, నాకు క్లారిటీ వచ్చేసింది అనేది కావాలి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, హేమంత్ అన్నకు ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? 17 ఇయర్స్ హేమంత్ అన్నకు ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మెయిన్ ఏంటిదంటే అన్న 58% ఓకే నేను చెప్పడం కన్నా మీ స్టార్ట్ చేయొచ్చు, బట్ 58% ఉండి ఒక ఇయర్ డీటైన్ అయినా కూడా ఆయన ఈ పొజిషన్లో ఉన్నారు. సో మనం తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. సో చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోడ్కాస్ట్కి ఒప్పుకున్నందుకు. అండ్ ఛానల్లో ఫేస్ టు ఫేస్ ఒక ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ కంటెంట్లో ఇది ఫస్ట్ పోడ్కాస్ట్ ఛానల్లో. సో నాకు ఇది ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఈసీ స్టూడెంట్ లేకపోతే సిఎస్ స్టూడెంట్ లేకపోతే గ్రేడ్ పెద్దగా బాగాలేదు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉన్న వాళ్ళకి ఈ పోడ్కాస్ట్ చూసిన తర్వాత అర్రే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది రా బాయ్ అని అనుకోవాలి. సో నాకు ఆ టైప్ కంటెంట్ కావాలి కంప్లీట్గా. యా, థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో చాలా సంతోషం, నువ్వు ఇంతమంది స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసి చాలా మంది స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేసి లైఫ్ ఎలా ఉంటుంది బయట జర్మనీలోనే కాదు అబ్రాడ్ వెళ్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు,
ఎలా ఉంటుంది, దాని మీద నువ్వు ఒక వీడియోస్ తీస్తున్నావు, అది చాలా మంచిది. అందులో మన తెలుగు అబ్బాయి కూడా ఇలా ఒక మంచి వీడియోస్ చేసి ఇంత మందిని ప్రోత్సహిస్తున్నాడు అంటే థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాట అన్నాను అప్పట్లో. ఎదుగుదల అంటే మనదే కాదు మనతో పాటు ఉన్నోళ్ళు కూడా అని. సో మెయిన్ ఉద్దేశం మన ఛానల్ కి. సో అసలు మీ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ చెప్పండి అన్న, అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం సబ్జెక్ట్ చదువుకున్నారు అది చెప్పండి ఫస్ట్. నేను యాక్చువల్గా గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రాజమండ్రి, చాలా మంచి కాలేజ్. రోజ్ మిల్క్ సో ఇప్పటికీ ఇంకా ఉంది రోజ్ మిల్క్ చాలా ఫేమస్. రాజమండ్రిలో చదువుకున్నాను, చాలా మంచి కాలేజ్. నాది బ్యాచ్ వచ్చి స్టార్టింగ్ 2000 బ్యాచ్, మేము 2000 స్టార్ట్ అయ్యాం. నాది ఇంజనీరింగ్ వచ్చి 2005 కంప్లీట్ అయింది. ఓ, అంటే ఇంజనీరింగ్ మీరు 5 చదువుకున్నారు? ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు మాలాగా యావరేజా, బిలో యావరేజా, లేకపోతే అనుకోని సిచ్యువేషన్స్ వల్ల అట్లా చదువుకోవాల్సి వచ్చింది? సో అది యాక్చువల్గా నేను చెప్పలేను యావరేజ్ బిలో యావరేజ్ అని. సో నా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, అండ్ దెన్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్ కొద్దిగా తప్పింది. సో జస్ట్ పర్సంటేజ్ వచ్చి 58.4 వచ్చింది. సో ఎందుకు ఏమిటంటే చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో బట్ దానికి మనం కావాలంటే సెపరేట్గా మాట్లాడుకోవచ్చు. ఓకే. సో సూపర్ అన్న, చాలా థ్యాంక్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్కి. అండ్ అసలు మీరు ఏం చదువుకున్నారు బీటెక్లో? నాకు ఈ 58% అని ఉంది చూస్తారా, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను యాజ్ ఎ స్టూడెంట్ మాస్టర్స్లో నాకు తక్కువ వచ్చింది అనుకో గ్రేడ్, అరే ఇంకా నాకు ఆపర్చునిటీ మిస్ అయిపోయిందిరా బాబు అన్న ఫీలింగ్కి వచ్చేస్తాను. కానీ మీరు ఈ 58%ని ఎట్లా కవర్ చేసి జాబ్ ఎట్లా కొట్టినారు అండ్ జర్మనీ వరకు ఎట్లా రాగలిగినారు అనేది నాకు కావాలి. యాక్చువల్గా నేను 58.4% వచ్చిందన్న తర్వాత చాలామంది డల్ అయిపోవచ్చు. సో ఇంక నేను ఏం చేయను లైఫ్లో, ఇంజనీరింగ్ అయిపోయింది తర్వాత నాకు జాబ్ దొరుకుతా, జాబ్లు దొరకవా, సో ఏం చేయాలి ఏమిటి. సో నేను చేసినంత వరకు నా జాబ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఇప్పుడు ఇండియాలో 12 ఎక్స్పీరియన్స్, జర్మనీలో 5 ఎక్స్పీరియన్స్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇన్ జనరల్గా నేను చేసిన కంపెనీస్ హనీవెల్లో చేశాను, సిస్కోలో చేశాను, క్వాల్కమ్లో చేశాను. సో యాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఆల్సో యూ కెన్ ఆల్సో వర్క్ ఇన్ సమ్ బిగ్ కంపెనీస్, బట్ హౌ డూ యూ డూ ఇట్, సో దట్ వీ కెన్ డిస్కస్ లేటర్. నేను నా ఇంటర్న్షిప్ వీడియోలో చెప్పిన, నేను యావరేజ్ స్టూడెంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం, బట్ చెయ్యాలన్న గట్టి తపన ఉండాలి. అది ఎగ్జాక్ట్లీ అన్న, నేను చాలా మంది స్టూడెంట్స్ కి కూడా అదే చెప్తాను. సమ్టైమ్స్ నీకు ఒక క్లారిటీ ఉండకపోవచ్చు, బట్ క్లారిటీ లేకపోవడం కూడా ఒక క్లారిటీ. నీకు ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏం చెయ్యొద్దో తెలుసుకున్నా కూడా ఒక క్లారిటీ. సో అండ్ మీరు చేసింది కంప్యూటర్ సైన్స్ కదా అన్న? ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు వర్క్ చేస్తుంది? నేను ఇప్పుడు చేసేది ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఎలక్ట్రానిక్స్. సో అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, అది ఒకసారి చిన్న బ్రీఫ్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే, నేను టెక్నికల్ డెఫినేషన్కి దానికి వెళ్ళట్లేదు, మీరు బుక్లో చదువుకున్నా మీకు తెలుస్తుంది ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి అనేది. సింపుల్గా చెప్పాలంటే హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు కలిపితే ఎంబెడెడ్ సిస్టమ్. ఏ చిన్న డివైస్ తీసుకున్నాం, ఒక ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ ఉంటే దాంట్లో సాఫ్ట్వేర్ రన్ అయితే దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు, అంతే. నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకముందు ఒక వాట్సాప్ అంకుల్ ఎవరు, బాబు ఈసీ తీసుకోమ్మా, ఈసీ తీసుకుంటే కంప్యూటర్ సైడ్ వెళ్ళిపోవచ్చు, హార్డ్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నాడు. సర్లే నువ్వు వెళ్ళాలనుకున్నాను, నేను మెకానికలే తీసుకున్నాను వెన్నైనా చెప్పని. బట్ అది ఎంతవరకు నిజమన్నా, నిజమేనా? సో మెకానికల్ తీసుకున్న వాళ్ళకి కూడా కంప్యూటర్స్లోకి రావచ్చు, ఈసీఈ చేసేవాళ్ళకి కంప్యూటర్స్లోకి రావచ్చు, ట్రిపుల్ చేసేవాళ్ళకి కంప్యూటర్స్లోకి రావచ్చు. కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఆల్రెడీ కంప్యూటర్స్లోనే ఉంటారు అన్న. సివిల్ వాళ్ళు మేమేం పాపం చేసాం కంప్యూటర్ పెడతారు. సో ఈవెన్ సివిల్ స్టూడెంట్స్ కూడా కంప్యూటర్స్లోకి రావచ్చు. ఓకే ఓకే సూపర్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఇది. అండ్ మీ వరకు స్కోప్ ఎట్లా ఉందన్న, ఈసీ ఆర్ ఈసీ కంప్లీట్ డొమైన్ మీద జర్మనీలో ఒక పిక్చర్ చూసుకుంటే అసలు ఈసీ ఎట్లా ఉంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎట్లా ఉంది ఇక్కడ? సో ఈసీ ఎంబెడెడ్ సిస్టమ్స్ నేను రెండింటిని కలపలేను, విడదీయలేను. సో ఎలక్ట్రానిక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ మనది ఏమిటి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏమిటి? సో మనకి డిఫరెంట్ కెమెరాస్ వస్తున్నాయి, మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ వస్తున్నాయి, లైక్ రోబోస్ వస్తున్నాయి, రోబో రెస్టారెంట్స్ వచ్చింది. మనం ఏది చూసుకున్నా కానీ, నా సైకిల్ పడిపోయింది కింద. సో ఏది చూసుకున్నా మన లైఫ్ అట్ ప్రజెంట్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఆర్ కమింగ్. ఈవెన్ రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి సినిమా చూసుకున్నా వాళ్ళు డిఫరెంట్ దాన్ని ఏమంటారు సిజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేశారు. బట్ స్టిల్ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేసినా ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ రన్ అయ్యేది ఏమిటి, దేని మీద రన్ అవుతుంది, ఒక మెషిన్. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ కల్కిలో యూజ్ చేసిన మనం చూసిన ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనుకుంటే బుజ్జి కార్ చూసిన ఇవన్నీ ఎలక్ట్రానిక్స్. సో ఇదంతా ఆ ఎలక్ట్రానిక్స్ నీకు రన్ అవ్వాలంటే నీకు ఒక షేప్ ఉండాలి కదా, మెకానికల్.
మెకానికల్ టీమ్ లేకుండా మీకు ఆ షేప్ ఎలా తయారవుతుంది? ఒక కార్ తయారు చేయలేము, అవును. సో ఎలక్ట్రానిక్స్ లేకుండా ఆ కార్ లో మనం ఎలక్ట్రానిక్స్ పెట్టలేము. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎలక్ట్రానిక్స్ మీద మనం ప్రోగ్రామ్స్ రాకపోతే అది రన్ అవ్వలేదు. కంప్యూటర్ సైన్స్. సో మనకి ఈసీ కావాలా, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఏఐ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్. సో యా, చాలా. అండ్ చాలా మందికి ఒక మిత్ ఉందన్న, నేను ఇది స్ట్రాంగ్ అపోజ్ చేస్తాను. చాలా మంది జర్మనీ అంటే అసలు ఆటోమోటివ్ మెకానికల్ ఇంజనీర్స్ కే అని అంటారు. మీ ఒపీనియన్ ఏంటిది అసలు? ఇది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. జర్మనీ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అది ప్రపంచమంతా తెలుసు, మనం చెప్పేది ఏం కాదు. సో అది మనం డిసైడ్ చేయలేము, మనం చెప్పలేము. కాకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇక్కడ బాగుంది కదా, నేను జర్మనీకి వచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, మెకానికల్లో, లేకపోతే ఆటోమొబైల్లో నేను జాబ్ తెచ్చుకుంటాను అని అంటే అది మాత్రం చాలా కష్టమైన పని. అది ఇండియన్స్కే కాదు, ప్రపంచంలో అందరికీ కూడా చాలా కష్టమైన పని. రీజన్ ఎందుకు అంటే, మనం అదే చెప్తున్నాం కదా, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, జర్మనీలో మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా పెద్దది. జర్మన్స్ ఆటోమొబైల్లో వాళ్ళు టాప్ ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, మాక్సిమం జర్మన్స్ ఆటోమొబైల్ ఫీల్డ్లోనే ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద జర్మన్స్ ఆర్ స్టడీయింగ్ ఆటోమొబైల్. మరి వాళ్ళ కాంపిటీషన్ తట్టుకొని మనకి జాబ్స్ ఎలా దొరుకుతాయి? కష్టంగా. ఇప్పుడు ఎవరైనా మన ఆంధ్ర వచ్చి తెలుగులో మాట్లాడుతూ మనకి ఏమైనా జాబ్ కావాలంటే వస్తుంది. అదే ఫర్ సపోజ్ ఒక జర్మన్ మన ఆంధ్ర వచ్చి నాకు ఇక్కడ జాబ్ కావాలి అంటే ఆయనకి దొరుకుతుందా? ఒక గవర్నమెంట్ ఆఫీస్లో దొరుకుతుందా, ప్రైవేట్ ఆఫీస్లో దొరుకుతుందా? సాఫ్ట్వేర్ ఫీల్డ్ తీసేసేయం, లైక్ హైలీ స్కిల్డ్ జాబ్స్ లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇలాంటివి తీసేస్తే ఇంకా మిగతా వాటిల్లో నార్మల్ జాబ్స్ వాళ్ళకి దొరుకుతాయా? చాలా కష్టం. సో అలాగే ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, అందరూ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే ఉంటారు, మనకి జాబ్ ఎలా దొరుకుతుంది? బట్ ఆటోమోటివ్ వదిలేస్తే ఇప్పుడు సిఎస్ఓడు, ఈసీ చేసిన వాళ్ళు, ట్రిపుల్ఈ చేసిన వాళ్ళు, లేకపోతే సివిల్ చేసిన వాళ్ళకి, వాళ్ళకి జర్మనీ కరెక్ట్ ఆప్షన్ అంటారా కాదంట? సో అంటే నేను ఇంకోటి ఏం చెప్తానంటే, ఈసీఈ, ట్రిపుల్ఈ, సిఎస్, మెకానికల్, సివిల్, ఈవెన్ నీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా రావచ్చు. అవును అవును. బట్ ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ దేర్ ఓన్ ఛాలెంజెస్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఛాలెంజెస్ ని మనం ఎలా అధిగమించాలి? ఇప్పుడు నువ్వు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నువ్వు చదువుతున్నావు, ఇక్కడ నేను వచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జాబ్ సంపాదించాలి అంటే అంత కష్టంలో నేను ఎలా సంపాదించగలను? ఎగ్జాక్ట్లీ. అది ఆలోచించాలి. తర్వాత ఇంక ఈసీఈ, సిఎస్, తర్వాత వీళ్ళు ఇంక ఎలక్ట్రానిక్స్, అది ఫ్యూచర్, అది ఎక్కడికి వెళ్ళినా ఉంది. జర్మనీలో చాలా బాగుంది ఇప్పుడు ఫ్యూచర్, చాలా బాగుంది. నేను చాలా గట్టిగా విన్నా యాక్చువల్లీ, ఎలక్ట్రానిక్స్ సైడ్ చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు జర్మనీ. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను కూడా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నా. సో నేను విన్న దాని ప్రకారం అయితే ఎలక్ట్రానిక్స్ కి బాగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఫ్యూచర్ ఉంది. సిఎస్ సైడ్ అన్న, ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పుడు కంప్యూటర్ సైన్స్ లో ఏముంటాయి, మనకి మనం ఏమనుకుంటామంటే సబ్జెక్ట్స్ చూస్తాం అప్పుడు. కానీ కంప్యూటర్ సైన్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ప్రోగ్రామ్స్ రాస్తాం. కంప్యూటర్ సైన్స్ అంటేనే మనం ప్రోగ్రామ్స్ రాయటం కదా. సో నేను యాజ్ ఎ స్టూడెంట్, నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని. సో మనం ప్రోగ్రామ్స్ రాసుకుంటాం. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సి, సి ప్లస్ ప్లస్, జావా, ఇలా మనకి విజువల్ బేసిక్, విజువల్ సి ప్లస్ ప్లస్, ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి. సో మనం నేర్చుకునేది ఇది కంప్యూటర్ సైన్స్. బయటకు వచ్చిన తర్వాత మనం ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం జాబ్ చేయాలంటే మనకి ఎటువంటి ఫీల్డ్స్లో ఉంటుంది? సో మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్కి అప్లికేషన్ లెవెల్ ప్రోగ్రామింగ్లో ఉంటుంది. ఓకే. మనం ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మొబైల్ ఫోన్ తీసుకున్నాం. ఈ మొబైల్ ఫోన్లో మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం అంటే అది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నేను, నువ్వు, చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అందరూ ఇన్స్టాల్ చేసుకో. అలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే అది ఓఎస్ ఉంటుంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఇన్స్టాల్ చేసుకుంటాం. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది కదా, అది ఎలా రన్ అవుతుంది? ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ లోపల కెర్నల్ ఉంటుంది. అది ఆ మొత్తం ఓఎస్ దేని మీద రన్ అవుతుంది? కింద ఒక ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నాన్ టెక్నాలజీ, నార్ టెక్నాలజీ, మైక్రో ఎలక్ట్రికల్ సెన్సార్స్ ఏదో ఒకటి ఉంది. అవును, కరెక్ట్. సో ఇప్పుడు సిమోస్ టెక్నాలజీ అంటారు, ఇలా దేని మీద రన్ అవుతుంది? ప్లస్ ఇవన్నీ ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్, చిన్న చిన్న కాంపోనెంట్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అన్నిటినీ కలిపి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకో. సో దాని మీద ఈ ఓఎస్ రన్ అవుతుంది. బట్ మనకి మనం ఏం చెప్తున్నాం, ఓఎస్ రన్ అవుతుంది అని చెప్తున్నాము హార్డ్వేర్ మీద. ఆ ఓఎస్ రన్ అవటానికి ముందు హార్డ్వేర్ తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఓఎస్ పాలన చోట ఉంది. సో అది ఎలా తెలుస్తుంది? అసలు మనకి ప్రోగ్రామే లేకుండా, అసలు సాఫ్ట్వేర్ ఏమీ లేకుండా ఒక హార్డ్వేర్ రన్ అవ్వాలి అంటే హార్డ్వేర్ లో కూడా ప్రోగ్రామింగ్ ఉండాలి. ఆ ప్రోగ్రామింగ్ నే విఎల్ఎస్ఐ చేస్తుంది. సో ఆ విఎల్ఎస్ఐ మనకి ఎక్కడ నేర్పిస్తారు? మోస్ట్లీ ఈసీఈ స్టూడెంట్స్ నేర్చుకుంటారు.
సో ఇలా చూసుకుంటే మనకి ఈసీఈ అనేది కాదు, ఎలక్ట్రానిక్స్ కూడా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టీమ్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లోకి రావచ్చు. ఓకే. ఎందుకంటే మనకు ఫ్యూచర్ చూసుకుంటే ఎవ్రీ ప్రోడక్ట్ వీఆర్ బిల్డింగ్, ఈవెన్ మనం సైకిల్ తీసుకున్నాం అనుకోండి, సైకిల్లో మనకు ఒక ఇంజిన్ ఉంటుంది, దాన్ని స్టార్ట్ చేయాలి. సో మనం డిస్ప్లే చేస్తాం, అది ఎంత స్పీడ్లో రన్ అవుతుంది మనకు డిస్ప్లే చేస్తాం, 25 కిలోమీటర్ స్పీడ్, 45 కిలోమీటర్ స్పీడ్, మనకి ఇవన్నీ డిస్ప్లే చేస్తున్నప్పుడు దానికి మళ్ళీ లైట్లు వెలుగుతాయి, వైర్లు ఉంటాయి, ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో హార్డ్వేర్ ఉంది, ప్లస్ లిటిల్ బిట్ సాఫ్ట్వేర్ ఉంది, చిన్న కంట్రోలర్ ఉంటుంది, ఆ కంట్రోలర్ రన్ అవుతుంది. సో ప్రతి దానికి అన్ని డొమైన్స్ ఇంపార్టెంట్. కానీ మీరు నెక్స్ట్ స్టెప్ దేంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, దట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఇప్పుడు ఇది ఎక్కువ మంది సిఎస్ అండ్ ఈసీ స్టూడెంట్స్ చూస్తున్నారు. సో వాళ్ళకి కెరీర్ వైజ్ ఆపర్చునిటీస్ జర్మనీలో ఉన్నాయంటారా లేరంటారా మీ పర్స్పెక్టివ్? జర్మనీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు అని అంటే జర్మనీలో చాలా మంది టెక్నికల్ స్టడీస్ ప్రిఫర్ చేయరు. ఓకే ఓకే. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా రకాల జాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. సో ఫర్ సపోజ్ నేను జాబ్ చేశాను అనుకో, ఒక హౌస్ మైస్టర్ అంటారు ఇక్కడ, తర్వాత మళ్ళీ బౌ ఇంజనీర్ అని అంటారు ఇక్కడ, తర్వాత ఇంకా జర్మనీలో లోకల్ జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా టెక్నికల్ స్టడీస్కే వెళ్ళాలి అని ఆలోచించరు, వీళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వీళ్ళు మన పేరెంట్స్ లాగా నువ్వు ఇంజనీరింగ్ చేయి, నువ్వు డాక్టర్ చేయి అని వాళ్ళని ఫోర్స్ చేయరు, వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తారు నువ్వు ఎందులో చేయాలనుకుంటున్నావు అని. వాళ్ళు సివిల్ ఇంజనీర్ అవుతారు, ఆర్కిటెక్ట్ అవుతారు, తర్వాత వాళ్ళు బౌ ఇంజనీర్ అవుతారు, రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు, సో వాళ్ళు హౌస్ మైస్టర్ చేస్తారు, అంటే కంప్లీట్ బిల్డింగ్ అంతా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. సో వాళ్ళు టెక్నికల్ స్టడీస్లోకి వెళ్ళటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. సో అది ఒక మనకి గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి జర్మనీ అందరినీ ఇన్వైట్ చేస్తుంది. కానీ రీసెంట్గా చూస్తే, లాస్ట్ ఇయర్ మనకి ఈ ఇయర్లో కూడా చూస్తే జర్మన్ గవర్నమెంట్ పబ్లిసైజ్ చేసింది, చాలా మంది ఇండియన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు రావడం. ఎందుకంటే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా తెలివైన వాళ్ళు, ఇండియన్స్ అంటేనే తెలివైన వాళ్ళు, అంటే ఇండియన్స్ అనే కాదు ప్రపంచంలో అందరూ తెలివైన వాళ్ళే, బాగా చేస్తారు. మొన్న మా థీసిస్ లో సూపర్వైజర్ ఏదో అంటే ఒక టాస్క్ ఇచ్చినాడు చేయమని, నేను కూడా చేసిన ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు నేను దానికి తగ్గట్టు కోడ్ రాయడం, క్యాలిక్యులేషన్ ఇదంతా చేసిన, కానీ బాగా స్టన్ అయిపోయినాడు. ఎందుకంటే బ్యాక్ క్యాలిక్యులేషన్లు ఏవో చేయాలట, అది ఫైనల్ స్టెప్, కానీ అది మనకు ఫస్ట్ స్టెప్ లోనే అయిపోయింది, దాని కోడ్ అయిపోయింది. అట్ అసలు షాక్ మా సూపర్వైజర్, యూ ఇండియన్స్ ఆర్ రియలీ అన్నాడు. ఓకే ఓకే ఓకే, నువ్వు తగ్గద్దు, ఇదే మెయింటైన్ చేద్దాం అనుకున్నా. బట్ యా, సో మళ్ళీ ఒక టాపిక్లోకి వస్తే, ఇప్పుడు నేను ఇండియాలో వర్క్ చేస్తున్నా, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు మాస్టర్స్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నా మాస్టర్స్ చేయలేదు కానీ జర్మనీ రావాలనుకుంటున్నాను, ఎట్లా అప్లై చేసుకుంటే బెటర్ అండ్ ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది ఇట్లా అప్లై చేసుకుంటే? యా, యాక్చువల్గా మనం జాబ్ చేసుకుంటూ మనం జాబ్ సెర్చ్ వీసా అప్లై చేసుకుని జర్మనీకి రావచ్చు. కానీ జాబ్ సెర్చ్ వీసా అప్లై చేయాలంటే మనకి లిటిల్ బిట్ క్రైటీరియా ఉండాలి. ఆ క్రైటీరియా ఏమిటి, ఎన్ని ఇయర్స్ అయినా వర్క్ చేసి ఉండాలి. ఎన్ని ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి, కపుల్ ఆఫ్ ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, ఇది మారుతూ ఉంటుంది. సో గవర్నమెంట్ని బట్టి, గవర్నమెంట్ మనకి డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. మనం జాబ్ సెర్చ్ వీసా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కాటే, సో జాబ్ సెర్చ్ వీసా అప్లై చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఏం కావు. సో అందులో చూసుకుంటే మనకు తెలుస్తుంది. అండ్ ఇండియాలో ఉండి డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేయొచ్చా, లింక్డ్ఇన్ త్రూ, నౌకరీ ఇట్లాంటి త్రూ అప్లై చేసుకుంటే ఛాన్సెస్ ఉంటాయంట? ఇది ఛాన్సెస్ ఉంటాయి, బట్ దాని మీద నేను ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి దాని మీద. ఎందుకంటే మనం జర్మనీలో ఉన్నాం, సో జర్మన్స్ ఎవరన్నా ఇంటర్వ్యూ చేయాలి అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని నమ్ముతారు, ఎలా ట్రస్ట్ చేస్తారు? నువ్వు ఎక్కడో ఇండియాలో కూర్చున్నావు, విజయవాడలో కూర్చున్నావో, భీమవరంలో కూర్చున్నావో, లేకపోతే కర్నూలులో కూర్చున్నావు, కొండారెడ్డి బురుజు మీద కూర్చున్నావు. సో వాళ్ళకి అవన్నీ తెలియదు, నువ్వు ఎలా ఉన్నావు ఇన్ పర్సన్. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇక్కడ జర్మన్స్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అయినా కానీ ఇంకా స్టిల్ వాళ్ళు ఇన్ పర్సన్ చూడాలి అనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవ్వాలనుకుంటారు. సో ఈ పర్సన్ ఎలా కనిపిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, వీడియోలో చూసేదానికన్నా ఇన్ పర్సన్ డైరెక్ట్గా కలవాలి అని అనుకుంటారు. సో అందుకని డైరెక్ట్గా నేను అక్కడే ఉండి లింక్డ్ఇన్లో అప్లై చేస్తాను, జాబ్ వస్తుందంటే కొంతమందికి లక్కీగా తగులుతుంది, బట్ 90% ఆఫ్ ద జర్మన్స్ అలా ప్రిఫర్ చేయరు. ఓకే. అండ్ వెరీ లెస్ ప్రాబబిలిటీ అంటారు, వెరీ లెస్ ప్రాబబిలిటీ. ఓకే, సో మీరేమంటారంటే ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి వెతుక్కో. ఇక్కడికి వచ్చి వెతుక్కుంటే మనకి ఈజీగా దొరుకుతుంది, కానీ ఇక్కడికి వచ్చి వెతుక్కోవడానికి ముందు మనం జాబ్ సెర్చ్ వీసా అప్లై చేసుకోవాలి. జాబ్ సెర్చ్ వీసా అప్లై చేసి 6 మంత్స్ ఇస్తారు మనకి. 6 మంత్స్ టైంలో
మనం ఈజీగా జాబ్ వెతుక్కోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేనప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంగ్లీష్ వస్తే మనం ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. కానీ నేను అది కూడా ప్రిఫర్ చేయను, మనం మినిమం జర్మన్ నేర్చుకుని రావాలి. ఎందుకంటే మనం వచ్చేది జర్మనీ. సో జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే, నేను ఇండియన్ ని, నేను వచ్చేస్తాను భారతదేశంలో, నేను ఇంగ్లీష్ మాట్లాడేస్తాను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనుకుంటారు. బట్ మనం వచ్చే దగ్గరికి జర్మనీ వస్తాం, మనం జర్మన్స్ తో ఉండాలని అనుకుంటున్నాం. వాళ్ళు మాట్లాడే భాష ఏమిటి? జర్మన్. మనం ఇక్కడ ఇంటిగ్రేట్ అవ్వాలి, ఇక్కడ జనాలతో ఇంటిగ్రేట్ అవ్వాలి. బయటకు వెళ్తే స్టిల్ ఇంకా సూపర్ మార్కెట్ లో జర్మన్ లోనే మాట్లాడతారు. చాలా మంది మిత్ కార్డే పెట్టారు, కార్డుతో అంతే కార్డు పెట్టే మన మన స్టూడెంట్స్ అందరికీ అదే తెలుసు బాగా. సో హేమంత్ అన్న, అసలు నాకు మీ జర్నీ కావాలి. అంటే మీరు 1 ఇయర్ ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అసలు జర్మనీకి ఎట్లా వచ్చినారు మాస్టర్స్ చేయకుండా అని, ఆ మీ జర్నీ ఒక్కసారి ఒక రెండు. నేను యాక్చువల్గా ఇండియాలో చాలా కంపెనీస్లో నేను జాబ్ చేశాను కదా. జాబ్ చేసినప్పుడు నా పాత కంపెనీ, ఇండియాలో నుంచి చేసిన లాస్ట్ కంపెనీ, కస్టమర్ ఆయనకి రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. సో ఆ బాస్ని, మా పాత బాస్, నేను ఇక్కడ జర్మనీలో నేను చేసే బాస్ని, నేను మా పాత కంపెనీలో ఉన్నప్పుడు నేను ఒక 2 కలిశాను ఆయన. ఓ. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, నేను వాళ్ళని అడిగాను మీకు ఇక్కడ రావచ్చా, అవకాశం ఉందా అని. సో ఇంటర్వ్యూ అది చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఓ సూపర్. ఇంకా సో జర్మనీకి రావాలి మాస్టర్స్ చేయకుండా అంటే, ఒకటి ఛాన్స్ కార్డ్ అప్లై చేసుకొని జర్మనీకి వచ్చి ఫిజికల్గా కంపెనీస్కి అప్లై చేసి ఎత్తుక్కోవడం. రెండోది మనం ఆల్రెడీ పనిచేస్తున్న కంపెనీస్లో ట్రై చేయడం, ఆ కంపెనీకి ఏమన్నా రిక్వైర్మెంట్ ఉందా, మన క్లయింట్ జర్మన్ కస్టమర్ అయితే వాడిని ఎట్లా అడిగి చేయాలి, ఒక వాళ్ళ త్రూ ఏదన్నా ఛాన్స్ ఉందా. మూడోది ఏంటిదంటే ట్రెడిషనల్ వే, లింక్డ్ఇన్, నౌకరీ, jobs.com ఇట్లా ఏవో ఉంటాయి కదా, వీటిల్లో అప్లై చేసుకోండి. ఈ మూడు కాకుండా ఇంకేమైనా ఉన్నాయి? ఇంకా ఈ మూడేనా? ఈ మూడే ప్లస్ మాస్టర్స్ మనం వచ్చి మాస్టర్స్ చేసుకొని మనం అలా చేసుకోవచ్చు. కానీ కంపెనీ ద్వారా ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఏదైనా హెచ్సిఎల్లో చేస్తున్నారు, ఇన్ఫోసిస్లో చేస్తున్నారు, ఇంకోటి అంటే మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఆ టర్మ్స్ని బట్టి మీ వాళ్ళ కస్టమర్ దగ్గరికి వాళ్ళు రాలేరు. అంటే వితిన్ 6 వితిన్ 1 అదే కస్టమర్కి మీరు జాయిన్ అవ్వటం కుదరకపోవచ్చు. సో నేను జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ మా జర్మన్ కంపెనీ బాస్, మా అక్కడ నా పాత కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడారు. ఓ. సో నేను మీ కంపెనీలో ఒక అతను నేను తీసుకోవాలనుకుంటున్నాను, మీకు ప్రాబ్లం లేదా అని అడిగితే ఒప్పుకున్నారు. సో నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి, మాస్టర్స్ చేసి ఫ్రెష్గా ఈసీఆర్ సిఎస్ డొమైన్లోకి పోతుంటే ఎంత సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారని ఆలోచించాలి. మీకు సెపరేట్ స్కిల్ సెట్ మీరు నేర్చుకోవాలి. సో అంతే, డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారు మనకి సాలరీస్ వచ్చేస్తే అని కాకుండా, మనం స్కిల్ సెట్ నేర్చుకున్న తర్వాత ఫ్రెష్ క్యాండిడేట్స్కి మనం చూసుకోవాలంటే 40,000 నుంచి 55,000 వరకు వచ్చే అవకాశం ఉంది. 55. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం అంటే, ఇప్పుడు నేను చూస్తున్న సినారియోస్కి ఒక 48-55 ఉందేమో అనుకుంటున్నాను మార్కెట్. అంటే కొన్ని కంపెనీస్ 40,000 నుంచి కూడా ఇస్తారు. ఓకే ఓకే. సో కాంట్రాక్ట్ వాళ్ళు ఇస్తారు అన్నమాట. కొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ, కొంతమంది స్టూడెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి 42,000 ఇచ్చారు. ఓ, కొంచెం తక్కువే అయితే. తక్కువే. కానీ ఏంటంటే అది కంపెనీ చిన్నది. అవును. ఓకే. మనకి స్టార్ట్అప్ కంపెనీ. సో మనకి కావాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ ముందు ఫస్ట్ సెటిల్ అవ్వాలి. స్టార్ట్అప్ కంపెనీలో మనం చేస్తే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. సాలరీ గురించి ఆలోచించదు ఫస్ట్ లో మనం చేసేటప్పుడు, మనం నాలెడ్జ్ గురించి ఆలోచించాలి. సో మనకి 42,000 వస్తుందా, 50,000? 42,000 ఈజ్ అ గుడ్ సాలరీ లైక్ ఇన్ స్మాల్ సిటీస్ లైక్ ఇన్ ఆకన్. అండ్ ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ లో ఉన్నారో, సిఎస్ ఉన్నారు, ఈసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మెయిన్ ఏం స్కిల్స్ నేర్చుకుంటే బెస్ట్ అన్న? ఆర్ ఎవరైతే ఈ డొమైన్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకుంటే బెస్ట్? సో ఇప్పుడు మీరు సిఎస్లో ఉన్నారు లేకపోతే ఈసీలో ఉన్నారు, మీరు కంప్యూటర్ ఫీల్డ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. సో ఒకటి ఏంటంటే, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది. ఎంబెడెడ్ సిస్టమ్స్ మీకు కావాలంటే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ నాలెడ్జ్ కావాలి. సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రొడక్ట్స్ సి లాంగ్వేజ్ మీదే రన్ అవుతాయి. ప్లస్ ఇప్పుడు రీసెంట్గా ఒక లాస్ట్ 5-8 నుంచి C++ బాగా ఎంబెడెడ్ సిస్టమ్స్ డొమైన్లో బాగా పెరిగింది. C++ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎంబెడెడ్లో C++ అంటే స్టార్టింగే మన ప్రోడక్ట్ స్టార్టింగే C++తో చేద్దాం అని చూస్తున్నాం. ఎంబెడెడ్కి అయితే C++ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు అప్లికేషన్ లెవెల్లో చేయాలనుకోండి, జావా ఉంటుంది, జావా స్క్రిప్టింగ్ ఉంటుంది, తర్వాత పైథాన్. మీరు టెస్టింగ్లోకి వెళ్ళాలి అనుకున్నా, డెవలప్మెంట్లో ఉండాలనుకున్నా పైథాన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో జావా నేర్చుకోవచ్చు. అదే టెస్టింగ్లో వెళ్ళాలనుకోండి పైథాన్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంతా తీసేశారు, అవును, ఆటోమేట్ చేసేసారు, మొత్తం అంతా ఆటోమేటేషన్ అయిపోతుంది.
ఒకవేళ మనకి కోర్ ఈసీఈ కావాలి, ఈసీఈ వాళ్ళు ఏం చేయాలి అని అంటే అది కంప్యూటర్ సైన్స్ కి రిలేటెడ్ కాదు. ఓకే ఓకే. సో ఫర్ సపోజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈసీఈ వాళ్ళు కోర్ రిలేటెడ్ తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఫస్ట్ లో మనం 1G అన్నాం, 2G అన్నాం, 3G, 4G, LTE, 5G, నెక్స్ట్ 6G కాన్సెప్ట్ లో ఉంది అని చెప్పాను మనం వింటున్నాము. సో ఇలా ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ కమ్యూనికేషన్స్ వాళ్ళు వెళ్ళాలంటే కోర్ లో ఇది ఒక ఆపర్చునిటీ ఉంది. తర్వాత VLSI ఉంది, చాలా చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, లైక్ క్వాల్కమ్ ఉంది చిప్ మ్యానుఫ్యాక్చరర్, సామ్సంగ్ కూడా చిప్ మ్యానుఫ్యాక్చరర్. ఇన్స్ట్రుమెంటేషన్ నెట్వర్కింగ్ ఇవెట్లా ఉంటాయన్నా? ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ నెట్వర్కింగ్ మనకు ఐడియా లేదు. ఓకే. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను చేశాడు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ నెట్వర్కింగ్, కానీ ఇప్పుడు టచ్ లేదు, చాలా కాలం అయిపోయింది. కానీ నాకు తెలిసి తను కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ లోకి వచ్చేసాడు. ఓకే. సో మేము స్టార్ట్ చేయడం జర్నీ మేము ఎంబెడెడ్ సిస్టమ్స్ లో స్టార్ట్ చేసినప్పుడు తన ఇన్స్ట్రుమెంటేషన్ లో చేశాడు అనమాట, కానీ కోర్ రిలేటెడ్ జాబ్స్ నాకు తెలియదు దాంట్లో. సో ఇది వాళ్ళ వీడియో మొత్తానికి. థ్యాంక్ యూ హేమంత్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మేబీ చాలా మందికి యూజ్ అయ్యింది, స్టూడెంట్స్ ఎవరైతే ఈ డొమైన్లో ఉన్నారో, జర్మనీ రావాలనుకుంటున్నారో, లేకపోతే మాస్టర్స్ కన్సిడరేషన్ పెట్టుకున్న వాళ్ళకి కూడా అట్లీస్ట్ అసలు ఏం చేస్తారా బాబు అంటే ఒక బేసిక్ ఓవర్ వ్యూ వచ్చేసింది. చాలా థ్యాంక్ యూ. అండ్ ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆర్ ఎవరైతే వ్యూవర్స్ ఎవరైతే చూసి కింద కామెంట్స్ రాసి ఎక్స్టెన్షన్ అడిగినారంటే నాకు మీతో ఇంకొక పోడ్కాస్ట్ కావాలి, ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ, బై, హ్యావ్ ఎ నైస్ డే.